కంచి పరమాచార్య వైభవం, భగవంతుని పరీక్ష, భక్తుని సేవ. అతను 6వ గ్రేడ్లో ఉండగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జరిగిన కాల్పుల్లో 2 కళ్లకు దెబ్బ తగిలింది. 2 సంవత్సరాలు ముడుమలైలో పరారీలో ఉన్నాడు. దాంతో మొత్తంగా చూపు కోల్పోయాడు. భరింపురాని శోకం పొందినవాడే 1950లో మొట్టమొదటిసారిగా పరమాచార్య స్వామివారిని దర్శించాడు దేవకొట్టై. జమీందారు అయిన ఆయన నట్టు కొట్టే చెట్టియార్తో కలిసి ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన. శంకర, నువ్వు కేవలం సేవ చేయాలనే సంకల్పంతోనే ఈశ్వరుడు నీకు ఈ పరీక్ష పెట్టాడు. నీ సేవను కొనసాగించు, ఇక నీకు ఈ మనోవేదన అనేదే ఉండదు అని అనునయించారు. ఇన్నేళ్లుగా తనలో ఉన్న ఈ బాధంతా మహాస్వామివారి మాటల వల్ల తొలగిపోయింది. మనసుకు ఎంతో ప్రశాంతత కలిగింది. తర్వాత అతను చక్కగా తమిళాన్ని నేర్చుకుని శైవ వైష్ణవ తమిళ సాహిత్యాన్ని మొత్తం ఆకలింపు చేసుకుని వాటిని పిల్లలకు బోధించడం మొదలుపెట్టాడు. అతనికి చాలా ఇష్టమైనది అరుణగిరినాథర్ల కందర్ అనుభూతి. అతని బంధువుల్లో ఒక ఆమె అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. శంకరయ్యర్ పల్లెలు పట్టణాలు తిరుగుతూ చిన్నపిల్లలతో భజనలు చేస్తూ గడపడం ఆచారంగా పెట్టుకున్నాడు. చిన్న చిన్న నాటికలు కూడా వేసేవాడు. పిల్లలకు పరీక్షలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఆ పరీక్షల్లో ఇతర మతస్థుల పిల్లలు కూడా పాల్గొనేవారు. అతడు చేస్తున్న తమిళ భాష సేవకుగాను వతోందర్ అన్న బిరుదును ప్రసాదించారు. కృపానంద వారియర్ పరమాచార్య స్వామివారిని కలిసిన ప్రతిసారి తేవారం, తిరువాచకం, తిరుక్కురల్ గురించే ఎక్కువ సంభాషణ జరిగేది. ఎవరైనా మహాస్వామివారి గురించి చెబితే మహదానందంతో కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. తమిళ సాహిత్యం పరమాచార్య స్వామివారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని ఆశ్చర్యపోయేవాడు. ఇప్పుడు అతనికి 76 సంవత్సరాలు. 70 ఏళ్లప్పుడు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల నీకు మరలా చూపు వచ్చే అవకాశం ఉన్నదని మిత్రులు చెబితే, పరమాచార్య స్వామివారి అపార కరుణ వల్ల ఇంతకాలం కళ్ళు లేకపోయినా చాలా సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు కంటి చూపు తెచ్చుకుని కొత్తగా నేను పొందేదేముంది అని తిరస్కరించేవారు. 1958లో పరమాచార్య స్వామివారు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు దేవకొట్టై జమీందార్తో కలిసి విశ్వరూప దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడు మహాస్వామివారు ఉదయం పూట కాస్త మౌనంలో ఉంటున్నారు. కానీ వీరిరువురూ రాగానే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, రా శంకర, వచ్చి ఇక్కడ కూర్చో అని అన్నారు. సాయంత్రం దీప నమస్కారం అయిపోయిన తర్వాత స్వామివారు, ఉదయం నేను మౌనాన్ని వీడి మాట్లాడినందుకు మీకందరికీ ఆశ్చర్యం కలిగింది కదూ, కానీ ఎందుకు అని ఎవరికీ తెలియదు. నన్ను ఉదయం పూట చూసి మీరందరూ చాలా సంతోషిస్తారు, కానీ కళ్ళు లేని ఈ శంకరం నన్ను చూడలేడు కదా, అందుకే నా స్వరం విని అయినా సంతోషిస్తాడని అలా చేశాను. వతోందర్ శంకరయ్యర్ మహాపిరియవళ్ దర్శన అనుభవంగల్ 2. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణీం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.